ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యోహాను రాసిన మొదటి పత్రిక 3:8. సహోదరి సహోదరులారా, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మన ఒకనినొకడు ప్రేమింపవలెననున్నది మొదటి నుండి మనము వినిన వర్తమానమే గదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియూ, తన సహోదరుని క్రియలు నీతి గలవియూనై ఉండెను గనుకనే గదా. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడలా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమలేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనయున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన ఎందు పాపమేమీయూ లేదు. ఆయన ఎందు నిలిచి ఉండువాడెవడునూ పాపము చేయడు. పాపము చేయువాడెవడునూ ఆయనను చూడనూ లేదు, ఎరగనూ లేదు అని. సహోదరి సహోదరులారా, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడునూ పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనిన గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పాపము నుండి మమ్ములను విడిపించి పరిశుద్ధులుగా మార్చిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. మేము నీకు విధేయులమై నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.